పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం డాక్టర్ విజయం గారు రచించినటువంటి సమాజ పరివర్తన స్వచ్ఛంద కృషి అనే పుస్తకంలోని ఆధునిక పద్ధతులను ఆకళించుకుంటున్న స్వచ్ఛంద కృషి గురించి తెలుసుకుందాం. ఈనాడు స్వచ్ఛంద కృషి సైన్స్ టెక్నాలజీ ద్వారా లభిస్తున్న నూతన సమాచారాన్ని తన కృషితో వినియోగించుకుంటోంది. అధిక దిగుబడి వస్తుందని ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువగా క్రిమిసంహారక మందులను విచక్షణారహితంగా పొలాల్లో వాడితో వచ్చే నష్టాలను ప్రజలకు వస్తున్న వ్యాధులను గుర్తించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి జరుగుతుంది. ప్రకృతికి అనుగుణమైన ఆర్గానిక్ ఫార్మింగ్ను రసాయనిక ఎరువుల బదులు కంపోస్ట్ ఎరువులను వాడటం వలన వచ్చే లాభాన్ని స్వచ్ఛంద కృషి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రకృతికి మానవునికి గల సంబంధాన్ని ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించడం వలన వస్తున్న కష్టనష్టాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా ప్రజలకు నచ్చజెప్తున్నారు. సైన్స్ టెక్నాలజీ కేవలం పరిశ్రమల వరకు లేదా పరిశోధనల వరకు పరిమితం కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం సైన్స్ ఫలితాలు లభించాలని సైన్స్ ఫర్ విలేజెస్ అనే ఉద్యమం కొనసాగుతోంది. గాంధీ నుండి స్ఫూర్తి పొంది ఇంగ్లాండ్లో షూమేకర్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ కొరకు కృషి కొనసాగించారు. మన దేశంలో కూడా సైన్స్ను సామాన్య మానవులకు సన్నిహితం చేయడానికి నిజ జీవితంలో సామాన్యుల జీవితాలలో మొండిగా చేసే బరువు పనులు తగ్గించడానికి సులభంగా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రయోగాలు దేశంలో వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. గాంధీ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్న గాంధీ గ్రామ్ ట్రస్ట్ తమిళనాడులోని మధురై దగ్గర సైన్స్ ద్వారా నిత్య జీవితంలో ఏ విధంగా వారు చేసే పనులను ప్రజలు సులువుగా చేయడమే కాకుండా అధిక ఉత్పత్తిని సాధించడానికి కృషి కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలోని వార్ధాకు సమీపంలో సైన్స్ ఫర్ విలేజెస్ సంస్థను శ్రీ దేవేంద్ర భాయ్ ప్రోత్సాహంతో ప్రభుత్వ సహకారంతో కొనసాగిస్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో నిత్య జీవిత సమస్యలను పరిష్కరించడానికి సులభతరం చేయడానికి తోడ్పడుతున్నారు. ఈ విధంగా ఈనాడు స్వచ్ఛంద కృషి వివిధ రంగాలలో వివిధ రూపాలలో విస్తరిల్లుతోంది. మూఢనమ్మకాలను అజ్ఞానాన్ని పారద్రోలటానికి సైన్స్ శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి జనసామాన్యంలో సైన్స్ను వ్యాప్తి చేయడానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ సైన్స్ ప్రయోగాలు మారుమూల ప్రాంతాల్లో సైతం కొనసాగుతున్నాయి. బాణామతి చేతబడి చిల్లంగి వంటి నమ్మకాలను భయాలను తొలగించి ప్రజలలో స్వశక్తి విశ్వాసాన్ని పెంపొందించడానికి సైన్స్ వ్యాప్తికి విజయవాడ నాస్తిక్ కేంద్రం నుండి కృషి కొనసాగుతోంది. గోరాజే ప్రారంభించబడిన ఈ స్వచ్ఛంద సంస్థ పర్యావరణంపైన సైన్స్ ఎగ్జిబిషన్లను ప్రజలలో విజ్ఞానాన్ని పెంచడానికి వివిధ విషయాలపై ఎగ్జిబిషన్లను నిర్వహిస్తోంది. 19వ శతాబ్దంలో ప్రారంభమైన సంఘ సంస్కరణోద్యమం కొంతమంది ప్రముఖ సంఘ సంస్కర్తల కృషితో కొనసాగింది. స్వాతంత్ర్యానంతరం ఈనాడు కొనసాగుతున్న సంఘ సంస్కరణోద్యమం పరిధి విస్తృతమవ్వడమే కాక సామాన్యుల సాహసంతో ముందుకు కొనసాగుతోంది. మద్యపాన నిషేధానికై ఆంధ్రప్రదేశ్లో మహిళలు నిర్వహించిన చారిత్రాత్మక ఉద్యమ ప్రత్యేకతను వేరుగా వివరించనక్కర్లేదు. ఇది అందరికీ సుపరిచితమే. ఈ మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది, త్యాగాలు చేసింది, పట్టుదలతో దీక్షతో కృషి కొనసాగించి మద్యపాన నిషేధాన్ని సాధించింది సాధారణ మహిళలే. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్ణయాలను మార్చగల శక్తి సామర్థ్యాలు స్వచ్ఛంద కృషికి ఉన్నాయని నిరూపించడానికి సారా వ్యతిరేక ఉద్యమం ఒక మచ్చుతునుక. ప్రజాస్పందన. ఇదే విధంగా వివిధ సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి స్వచ్ఛంద కృషి ద్వారా వివిధ రంగాలలో కృషి కొనసాగుతూ ఉంది. విషయం ఎంత ఉన్నతమైనదైనా, మార్పు ఎంత ముఖ్యమైనదైనా, అవసరం ఎంత ఉన్నా ఉద్యమానికి ప్రజా సహకారం లభించాలంటే అది ప్రజల నిత్య జీవిత సమస్యలతో పెనవేసుకుని ఉన్న ఫెల్ట్ గ్రీవెన్స్ కావాలి. అప్పుడే ఈ ఉద్యమం ఊపందుకుంటుంది. కానీ స్వచ్ఛంద కృషి నిరంతరం అందుకొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చిలికి చిలికి గాలివానైనట్లు చిన్న చిన్న ప్రయత్నాలు పట్టుదలతో దీక్షతో కొనసాగిస్తూ ఉంటే ప్రజలకు సన్నిహితంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల ప్రభావం విస్తృతమై చివరకు ఆ రంగంలో మార్పు సాధ్యమవుతుంది. పట్టుదల దీక్షతో కృషి చేస్తూ ఉంటే అది ప్రజల నిత్య జీవితానికి సంబంధించిన సమస్య అయితే, తమ కృషి ద్వారా ఎక్కువ మందిని తమ కార్యక్రమంలో భాగస్వామిని చేయగలిగినట్లయితే స్వచ్ఛంద కృషి ద్వారా జరుగుతున్న ఈ ప్రయత్నాలు ప్రజా ఉద్యమాలుగా పుష్పించి ఫలించగలవు. చేప నీళ్లలోనే స్వేచ్ఛగా విహరించగలిగినట్లుగా కార్యకర్తలు కూడా ప్రజాసహకారంతోనే తమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ఒక ఉన్నత లక్ష్యం ఉండటం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక కార్యప్రణాళికను రూపొందించుకుని ప్రజలను సమాయత్తపరచడం అంతకంటే ముఖ్యం. ప్రజాస్పందన లేని కార్యక్రమం ఎంత రమ్యమైనదైనా ప్లాస్టిక్ పువ్వులాగా ఉండి సుగంధ సౌరభాలను వెదజల్లదు.
ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజల నాడిని అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన అవసరాలను గుర్తించడానికి కార్యకర్తలు తస్మాత్ జాగ్రత్తతో నిత్యనూతనంగా ఎదుగుతూ నిరంతర కృషితో ముందుకు సాగాలి. ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవటానికి తమకు అందుబాటులో ఉన్న రీసెర్చ్ పద్ధతుల ద్వారా సర్వేలు, ముఖాముఖి సంప్రదింపులు, ఇంటర్వ్యూలు వంటి సాధనాలను వినియోగించాలి. ఈ విధంగా నిరంతర అధ్యయనం, నిరంతర పరిశోధన, క్రొత్తను ఆహ్వానించే మనస్తత్వం, ప్రజల ఆశలు, ఆకాంక్షలను అనుగుణంగా స్పందించే విధానం ద్వారా కార్యకర్తలు తమ కృషిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు ఎపిసోడ్లో మనం ఆధునిక పద్ధతులను ఆకళించుకుంటున్న స్వచ్ఛంద కృషి గురించి, ప్రజాస్పందన గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.